అది అంతర్యామిని అయితే నేను చెప్పగలుగుతాను, అది తెలియదండి, ఇట్స్ ప్రజల చేతిలో. ఐ డోంట్ వాచ్ ద షో బేసిక్లీ. ఒక్కసారి ఆ షో టేస్ట్ చూసేసి వచ్చిన తర్వాత మళ్ళీ చూడాలని అనిపించదు. సో నేను చూడట్లేదు ప్రస్తుతానికి, సో ఐ కెనాట్ టెల్ రైట్ నౌ. థ్యాంక్ యూ. ఓకే, హలో ఎవ్రీవన్, రెడీయా? యా, హలో ఎవ్రీవన్. ఎస్, విప్రెడ్ అనే యాప్ లాంచింగ్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ గారు కంగ్రాచులేషన్ అండి. అండ్ అదర్ టు కంపేర్ ట్రావెల్ యాప్స్తోని ఇది కంపేర్ చేస్తే చాలా బెస్ట్, లో ఫేర్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ మన దగ్గర ట్రావెల్ యాప్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే లాంచ్ చేస్తారు, బట్ ఇంకా కొన్ని సిటీలు లాంచ్ చేయడం జరుగుతుంది ఇంకో 3-4 మంత్స్లో. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారు, అండ్ అలాగే చాలా సేఫెస్ట్ అండ్ చాలా హ్యాపీలీ డ్రైవ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకు క్యాన్సిలేషన్స్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో యాప్స్లో, లైక్ ట్రావెల్స్ యాప్స్లలో. సో దీంట్లో అలాంటి ఏం ప్రాబ్లం లేదు, అండ్ లో ఫేర్. సో కొంతమంది కార్లలో వెళ్ళాలని ఆశ ఉంటుంది, వాళ్ళ పాపం ఫేర్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల వెళ్ళలేకపోతారు. సో అలాంటిది దీంట్లో లో ఫేర్ యాప్, ఆటోలో పెట్టే అమౌంట్ మన కార్లోనే డ్రైవ్ చేయొచ్చు అండ్ రైడ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గౌతమ్ గారు, కంగ్రాచులేషన్ అండి, గుడ్ యాప్ లాంచ్ చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో, స్టార్ట్. అందరికీ నమస్కారం అండి, నేను మీ అనన్య నాగల్ల. నేను ఈరోజు హైదరాబాద్ మినర్వా గ్రాండ్లో విప్ రైడ్ యాప్ లాంచ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్, బికాజ్ చాలా ఇయర్స్ నుండి మనము క్యాబ్ సర్వీసెస్, యాక్చువల్లీ ఈ యాప్ ఏంటంటే దీని త్రూ మనం క్యాబ్స్, బైక్స్, ఆటోస్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. సో మనం చాలా ఇయర్స్ నుండి క్యాబ్ సర్వీసెస్ యాప్స్లో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, లైక్ క్యాన్సిలేషన్ కానీ, ప్రైస్ హైక్ అవ్వడం కానీ, ఇవన్నీ ఫేస్ చేస్తున్నాము. బట్ ఈ యాప్ విషయానికి వస్తే అవన్నీ ఉండవు. సో మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ టు ద సీఈఓ సందీప్ గౌతమ్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఐఎమ్ షూర్ ఈ యాప్ పక్క తప్పకుండా ఒక మంచి స్టేజ్కి వెళ్తుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ తొందరలోనే ఒక మంచి 2 ప్రాజెక్ట్స్తో మీ అందరి ముందుకు రాబోతున్నాను, డీటెయిల్స్ మీ అందరికీ తెలుస్తాయి. థ్యాంక్ యూ.